ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే దేశంలో ఒక పెద్ద కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. హీరో మోటార్ కార్పొరేషన్లో న్యూ పోస్టులు వచ్చాయండి. అంటే మనకి బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. చాలా పోస్టులు రిలీజ్ చేశారు. మంచి శాలరీ అయితే ఇస్తారు. కేవలం 8 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ మీరు పొందొచ్చు. అందరూ మహిళలు, పురుషులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమేమి పోస్టులు వచ్చాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, కంప్లీట్ డీటెయిల్స్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే తెలుసుకుందామండి. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళి ఫ్రెండ్స్, హీరో అనేది ఎంత పెద్ద కంపెనీ మీ అందరికీ తెలుసు. చాలా పెద్ద ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడిప్పుడే ఈ కంపెనీ నుండి రీసెంట్గా చాలా పోస్టులు అయితే వచ్చాయి. మీకోసం స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ చూడవచ్చు మనకి వీళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఏంటంటే మీరు ఏ జాబ్ కోసం వెతుకుతున్నారో డైరెక్ట్గా ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సెర్చ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా, అంటే వేరియస్ పోస్టులు అయితే వచ్చాయండి. అంటే చాలా లొకేషన్స్ నుండి రీసెంట్గా 20th జులై అంటే నిన్న మొన్న మనకి చాలా పోస్టులు అయితే వచ్చాయి. చూడండి, ఎక్స్పర్ట్ ఇంజనీర్ అని చెప్పి ఇంజనీరింగ్ మనకి సిమ్యులేషన్ జాబ్ అని, లాజిస్టిక్స్ జాబ్ అని, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్, ఈ విధంగా టెక్ సపోర్టు, ఈ విధంగా మన కస్టమర్ కేర్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. ఈ విధంగా ఒకటి కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి స్క్రోల్ చేస్తుంటేనే వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకి టోటల్గా 22 పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా రీసెంట్గా అయితే వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోరు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి మనకైతే లాజిస్టిక్స్ జాబ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నానండి. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి మనకి జాబ్ అనేది 20th జులై అంటే నిన్న రావడం జరిగింది. ఈ లొకేషన్ కూడా కనిపిస్తుంది. కంపెనీ నేమ్ ఏంటంటే హీరో మోటార్ కార్పొరేషన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప్లాంట్లో అయితే వర్క్ చేస్తాము. ఎటువంటి, ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఏం లేవు. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు మనం అప్లై మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు నేను మీకు ఒక జాబ్ చూపించాను కదండి, దీంతో పాటు ఏంటంటే ఎవరన్నా కస్టమర్ కేర్ ఇలాంటి జాబ్స్ కోసం అప్లై చేస్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది టెక్ సపోర్ట్ అని చెప్పి. సో ఈ విధంగా చూడండి ఇక్కడ టెక్ సపోర్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మనం అయితే ఇక్కడ నుండి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వీడియో చాలా ఇంపార్టెంట్, కొంచెం ఓపిక్గా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ఒక ప్లాంట్, ఒక ఫ్యాక్టరీలో మనకు వర్క్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. డైరెక్ట్గా చెక్ చేసుకుని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లోకి వచ్చి ప్రాఫిట్ హంట్ అని చెప్పి సెర్చ్ చేయండి. కరెక్ట్గా ఈ పేరు సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాప్ వస్తుందండి, ప్రాఫిట్ హంట్ జాబ్స్ బిజినెస్ అని చెప్పి. ఇదైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ కానీ, మనీ మేకింగ్ వేస్ కానీ అవన్నీ ఇక్కడైతే అప్డేట్ ఉంటాయి. మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా మనకి పైన అయితే కనిపిస్తుందండి హీరో మోటార్ కార్పొరేషన్ జాబ్ వేకెన్సీస్ అని చెప్పి. సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేయాలండి. దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మనకి ఏమేమి జాబ్స్ వచ్చాయి, డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు, నీట్గా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి ఇందాక మనం ఏవైతే జాబ్స్ చూసామో అవన్నీ అయితే ఉంటాయండి. మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నారో డైరెక్ట్గా ఈ విధంగా ఇక్కడ చూడండి, నేనైతే మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ అని చెప్పి అయితే ఉంది. సో ఈ విధంగా ఇన్ఛార్జ్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఇది మనకైతే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అప్లై నౌ మీద క్లిక్ చేస్తున్నానండి. అండ్ ఇది చిత్తూరు కాబట్టి ఏపీ వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అంటే మన నేమ్, మన ఈమెయిల్ ఐడి. సో ఈ విధంగా మీకు కానీ అకౌంట్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే క్రియేట్ అన్న అకౌంట్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మన రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అంటే సివి, అది ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసి అలా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కంపెనీ వాళ్ళే మనం తిరిగి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్.